ఉన్నాడా ఊగేటట్టు డోలు బాజా అదరా బట్టు ఆహా నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట దానికి ఎమ్మెల్యే మరి ఏం రోగం వచ్చింది ఈ మైనార్టీస్ కోసం మంజూరైన దాన్ని నిర్మాణం చేయకపోతే ఈ పదవులు ఎందుకు ఈ బతుకులు ఎందుకు అతనే కొల్లాపూర్ పట్టణానికి మొత్తం శిశుడు మంజూరు చేస్తే కొన్ని మిగిలిపోయింది నేనున్న సందర్భంలో కొన్ని పూర్తి చేసిన ఇంకా కొంత పని చేసినట్టే ఈ లోపల మధ్యంతరంగా ఎన్నికలు వచ్చినాయి మంజూరైన సిసి రోడ్డు కూడా 5 కోట్లు క్యాన్సిల్ చేయించింది అది ఇప్పటిదాకా మళ్ళీ కంప్లీట్ కాదా మినీ స్టేడియం ఆ కొల్లాపూర్ జఫర్ మైదానంలో ఉన్నటువంటి స్థలము అన్యాక్రాంతమైతుంటే ఈ రాజగారు ఎవరికో అమ్ముకుంటే వాళ్ళ నాయనగారు 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దానం చేసినటువంటి స్థలాన్ని వీళ్ళని కాలేజీని ప్లాట్లు కాల్ చేయడానికి అమ్ముకుంటే రిలీఫ్ వాళ్ళకి అమ్ముకుంటే దాన్ని వాపసు తీసుకొని 2.5 కోట్లతోటి స్టేడియం కట్టించి అందులో మళ్ళీ ఒక 2 కోట్ల రూపాయలతోటి పిల్లలకు యువతకు అంటే స్విమ్మింగ్ ఈత కొలను స్విమ్మింగ్ పూల్ 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అది అప్పుడు ఎంతవరకు పని అయిందో 4 ఏళ్ళకెళ్ళి మరి అట్లాగే పడింది ఎక్కడెక్కడో కొత్త కొత్త స్టేడియం వస్తున్న పేపర్లు చూస్తున్నాం మరి ఈ స్టేడియానికి ఏ రూపం వచ్చింది ఎందుకు ఎందుకు ఈ నాయకుడికి మరి కళ్ళు కనపడతలేవు ఎందుకు పూర్తి చేయించలేదు అంటే ఇన్ని నేను ఈ పనుల విషయం ఇది ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి మరి ఇన్ని పనులు చేయడానికి రకరకాల బిడుదలు వస్తున్నాయి ఆ బిడుదల గురించి సపరేట్గా మాట్లాడతా దాని కథ చాలా ఉంది ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతా నేను కేవలం ఇప్పుడు ఈ అభివృద్ధి కోసం పార్టీ మారిన అన్నటువంటి శాసనసభ్యునికి ఇవి కళ్ళకు కనపడలేదా ఇవన్నీ ఉత్తకాయలు కాదు ఇవన్నీ కూడా మొత్తం జీవోలు మొత్తం కూడా జీవోలు ఉన్నాయి ప్రధాని జీవోలు ఉన్నాయి ఇలా ఒక్కటి కూడా అబద్ధం కాదు 100 శాతం మొత్తం జీవోలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ వస్తుంది జీవో అంటేనే ఫైనాన్స్ అప్రూవల్తో వస్తుంది మరి వినపడే దీనికోసమేనా ఎవరు అభివృద్ధి చెందినరు ఎవరు అభివృద్ధి చెందినరు ఇప్పటిదాకా అయితే ఇన్ని పనులు మంజూరైన వాటినే చేయించడం చేతగాలే మాటలు కోటలు దాటుతాయి దానికి ఎమ్మెల్యే మరి ఏం రోగం వచ్చింది ఈ మైనార్టీస్ కోసం మంజూరైన దాన్ని నిర్మాణం చేయించకపోతే ఈ పదవులు ఎందుకు ఈ బతుకులు ఎందుకు అతనే కొల్లాపూర్ పట్టణానికి మొత్తం శిశుడు మంజూరు చేస్తే కొన్ని మిగిలిపోయినాయి నేనున్న సందర్భంలో కొన్ని పూర్తి చేయించిన ఇంకా కొంత పని చేసినట్టే ఈ లోపల మధ్యంతరంగా ఎన్నికలు వచ్చినాయి మంజూరైన సిసి రోడ్డు కూడా 5 కోట్లు క్యాన్సిల్ చేయించింది అది ఇప్పటిదాకా మళ్ళీ కంప్లీట్ కాదా మినీ స్టేడియం ఆ కొల్లాపూర్ జఫర్ మైదానంలో ఉన్నటువంటి స్థలము అన్యాక్రాంతమైతుంటే ఈ రాజగారు ఎవరికో అమ్ముకుంటే వాళ్ళ నాయనగారు 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దానం చేసినటువంటి స్థలాన్ని వీళ్ళని కాలేజీని ప్లాట్లు కాల్ చేయడానికి అమ్ముకుంటే రిలీఫ్ వాళ్ళకి అమ్ముకుంటే దాన్ని వాపసు తీసుకొని 2.5 కోట్లతోటి స్టేడియం కట్టించి అందులో మళ్ళీ ఒక 2 కోట్ల రూపాయలతోటి పిల్లలకు యువతకు అంటే స్విమ్మింగ్ ఈత కొలను స్విమ్మింగ్ పూల్ 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అది అప్పుడు ఎంతవరకు పని అయిందో 4 ఏళ్ళకెళ్ళి మరి అట్లాగే పడింది ఎక్కడెక్కడో కొత్త కొత్త స్టేడియం వస్తున్న పేపర్లు చూస్తున్నాం మరి ఈ స్టేడియానికి ఏ రూపం వచ్చింది ఎందుకు ఎందుకు ఈ నాయకుడికి మరి కళ్ళు కనపడతలేవు ఎందుకు పూర్తి చేయించలేదు